ఉప్పెక్కు వేశావు, అదే నా ద్రోహం. చార్లో పులుపు ఎక్కువ వేసి ద్రోహం అంటావు. అన్నిటికీ ద్రోహం ద్రోహం అంటావు. వెళ్ళి గంజి పట్రా. ఏడుగుందా? ఓ పుణ్య భూమి నా దేశం నమే. అరేసుకోబోయే పరేసుకున్నాను. అరే 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 ఎవరాదే? ఆడ మనిషి మాది కాళ్ళకు పట్టీలు వేసుకొని ఎవరాదే? ఒట్టి తడిక మాత్రం నడిచొస్తా? నేనేనయ్యా లక్ష్మిని. ఎవరైదా? పెళ్లి కాని మొగడు స్నానం చేస్తామంటే గబుక్కుని వచ్చేసావు నువ్వు. ఓ 5 నిమిషాల తర్వాత కనుక వచ్చి ఉంటే చండాలంగా ఉండేది. ఏంటి ఊరికి గొడవ చేస్తున్నావు? ఇంటి దగ్గర స్నానం చేద్దామంటే బాత్రూమ్ తడికి ఊడిపోయింది. మరుగు లేకుండా ఎక్కడ స్నానం చేయను? అందుకే ఇక్కడికి వచ్చాను. మరుగు లేకపోతే ఈ కథలన్నీ వద్దు, నేనే పోతాను. ఏంటి గొడవ? తడి కట్టు పెట్టాను కదా, నువ్వు అటుపక్క స్నానం చేయి, నేటి పక్క స్నానం చేస్తాను. సరైన పిరుకోళ్ళ ఉన్నవే. పిరుకోళ్ళ? నాకేంటి భయం? ఈ పైల్వాన్ కండలు చూడు, కనిపిస్తాందా? అయ్యో కనిపిస్తాందే. ఏంద్రా ఇదే? తొందర గానిసి పోమ్మా. సర్లే. చూడమ్మా నీళ్లు బలి ఏడుగా ఉన్నాయే. స్నానం కనుక చేసేవంటే బొబ్బలు ఎక్కిపోతే. ఓరి నీ ఏమో తెలివి తక్కువ ఉన్నాయా? అలా నోరు మూసుకొని ఉండకుండా నీకెందుకురా ఇదంతా? ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావు? నా మనసాక్షితో గానే వాటర్ ఆటగా ఉందని వార్నింగ్ ఇస్తామంటే వద్దంటా ఉంది. కంట్రోల్ తప్పుతా ఉండవు ఏందిరా? పెద్ద మనిషి అనుకుంటే పిల్ల పిత్రాయాలు వేస్తా ఉండవు ఏందిరా వరాలు? ఇప్పుడు ఏమిటయ్యా అంటోంది నీ మనసాక్షి? అది చాలా చెబుతుందే మనసులో గందరగోళం. అసలు అదంతా నీకెందుకో? గమ్మను స్నానం చేసుకోవమ్మా నువ్వు. ఎక్కడ ఎక్కడ చెప్తానే ఉండా, నీళ్ళు వేడిగా ఉన్నాయని చెప్పి పట్టుకో. ఆ పక్క తొట్టే, ఆ పక్క మట్టే, ఈ పక్క చెడ్డే. కళ్ళు తిరగతా ఉంటే పక్కన కూర్చోమ్మా నువ్వు. కూర్చో, అట కూర్చో, అట కూర్చో. నీళ్ళు వేడి, నా కాలు కాలుతా ఉండే. ఈ అబ్బాయి ఏంటిలా ఇదే? ఉండు ఉండు ఉండు, ఇరుక్కుపోయినావా? అయ్యో కాలిపోతుంది, కాలిపోతుంది, కాలిపోతుంది. పైకి రా, బయటికి రా. నాకు ఎంత మాట్లాడు చూసావా? నీ వల్ల నా పేరు చెడిపోయింది. నువ్వేమన్నా నా సుట్టమా కాబోయి పెళ్ళానివా? నా లైఫ్ డామేజ్ అయిపోయింది, నా పేరు చెడిపోయింది. అదే చెడిపోయింది కదా, నన్ను పెళ్లి చేసుకో. ఆ కథలన్నీ వద్దు, నా చెల్లికి పెళ్లి కాకుండా ఆ విషయం మాట్లాడేది లేదు. దానికి పెళ్ళైన తర్వాత నన్ను చేసుకుంటావా? ఆ సంగతి తర్వాత, ముందు నేను పోతా ఉండా. ఈ తొట్లోనే కూర్చొని ఉండు, మనుషులు పిలిపించి పగలు కొట్టి తీసుకుపోమంట. నీ వల్ల నేను నీళ్లు పోసుకోకుండా పోతా ఉండా. తప్పయ్యా, నీ వల్ల నేను నీళ్లు పోసుకోవాలి, అదే రైట్. అదట ఇంట్లో పెట్టింది పెట్టిన చోట ఉండదే, పసుపు చొక్క కనపడడం లేదు. చెల్లెలు నాశగా పెంచితే అది షికార్లు కొడతా ఉంది. ఎస్ సో కమిన్. మళ్ళీ వచ్చినా? ఈసారి నేను వదిలేదు లేదులే. దెబ్బకు దెబ్బే కరెక్ట్, వస్తా ఉండా ఉండు. ఎవరా నువ్వు? అయ్యో చెల్లె, అయ్యో రాణే, అయ్యయ్యో అందంగా అరికాళ్ళ దాకా ఉండే జుట్టు ఏమైందమ్మా? మగ పిల్లకాయ మాదిరి ఉన్నావు, ఎవడు చేసిందే? అరే ఎందుకనే అరుస్తావు? ఇప్పుడు ఇదే లేటెస్ట్ ఫ్యాషన్. గాడిద గుడ్డు, తమ్ముడు చేయాల్సిందంత సెలాయి చేసుకుని వచ్చావా? అయ్యయ్యో ఏంది ఇదే, ఎంత బంగారంలా ఉండే జుట్టు కత్తిరించుకొచ్చేసావా? ఏసీలో చెప్పు, వెళ్ళి దేవుడికి ఇచ్చుకుంటాం. బ్యూటీ పార్లర్ లో ఆడోళ్ళే కదా కత్తిరించింది. అదన్నయ్యా మగాడు. అయ్యో అయ్యో అయ్యో, ఈ ఇంటి గడప దాటి వెళ్ళామంటే మొహం పగలగొట్టి బీరువాలో పెడతా. ఏమైంది ఏమైంది ఇప్పుడు? అట్లా శోకాలు కనుక పెట్టావంటే తర్వాత నాకు కూడా ఏడుపు వస్తుంది అంతే. ఇప్పుడు ఏంది, నీకు జుట్టు కత్తిరించుకోవాలి అంతే కదా కత్తిరించుకో. నాకున్నట్టు పెద్ద మీసం కావాలని తెచ్చిస్తాను, పెట్టుకో. ఇప్పుడు ఏందంటే ఏదైనా ఒక హద్దులో ఉండాలా. ఇంతకు మించి కత్తిరించుకున్నావు అంటే అప్పుడు నీకు అన్నకు తేడా లేకుండా పోతుంది కదా. ఏనాదా పొద్దెక్కి ఇంతసేపు అయింది,
పనిలోకి వెళ్లకుండా ఇక్కడే తాగుతూ కూర్చున్నావా? లేదమ్మా, రాత్రి మైకంలో ఇస్త్రీ బండి ఎక్కడ వదిలేశానో తెలియల. అదే సారా కుట్టు పక్కన ఎక్కడైనా వదిలేసుంటావు, ఎళ్ళు ఎత్తుకుపో. లే ఎళ్ళు. ఎక్కడికి పోయి ఎత్తుకను? ఎక్స్క్యూజ్ మీ. Yes. నేను కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్ ని. చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ మాస్టర్ ఎవరు? ఏం అడిగారు? ఇక్కడ మాస్టర్ ఎవరు అని అడిగాను. నేనే. ఓ, మీరే మాస్టరా? యా, హలో. ఎక్సర్సైజ్ మొదలు పెడదామా? ఓ, ఇప్పుడే డ్రెస్ విప్పేయండి. వాట్? ఈ డ్రెస్ విప్పేసి ఎక్సర్సైజ్ డ్రెస్ వేసుకోండి అన్నాను. అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. Yes. మీ పేరు? రాణి. రాణి, బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఎప్ప నర్రడి ఓ 36 ఉంటుందా? కాదు మాస్టర్, నా వయసు 16. నీ వయసు కాదు, నీ వెయిట్ 36 కేజీలు ఉంటుందా? కాదు మాస్టర్, 46. 46 తగ్గించుకోవాలి, పడుకో. ఓ తలగడా ఇస్తాను, గురగ పెట్టి నిద్రపో. ఎక్సర్సైజ్ చేసేట్టుగా పడుకో. మాస్టర్ని ముట్టుకుంటే తప్పు లేదు, సిగ్గుపడకు. మెల్లిగా మెల్లిగా లే. కాళ్ళు సరిగ్గా పెట్టు, మెల్లిగా మెల్లిగా. 1 2 అలాగే మాస్టర్. రమేష్, ఏమిటి అర్థం లేని పని? లేదు సార్, కొత్త స్టూడెంట్, మీరు లేరని. కొత్త స్టూడెంట్ అయితే నిన్ను టీచ్ ఏమిదా రమేష్? తుప్పి అంటే అతను మాస్టర్ కాదా? కాదమ్మా, మాత్రం నీలాంటి స్టూడెంటే. ఎందుకు మాస్టర్ అలాంటి వాళ్ళందరినీ అలో చేస్తారు? ఏం చేయమంటావు, అతను కోటీశ్వరుడు కొడుకు, వాళ్ళ నానిచ్చే డబ్బుతోటే జిమ్ నడుస్తుంది. దెబ్బ ఏమైనా తగిలిందా? ఏమే, ఎళ్ళొచ్చింది ఒకే ఒక రోజు, అంతలోనే నడువు నొప్పి, అయ్యో అమ్మా అని బాధపడుతున్నావే. నేనే మాస్టర్నని ఎవరో చెప్పగానే అది నమ్మేడు వేరా? నీ తెలివి ఏమైపోయింది? ఏమిటే నా మట్టుకు నేను మాట్లాడుతున్నాను, నువ్వేటో చూస్తున్నావు? ఏమడిగావు? ఏవి అడిగానా? సర్లే, నీకు ఆ రోగం వచ్చేసిద్దా? జరుగు జరుగు జరుగు. ఏం రోగం? అదే అందరి కన్ని పిల్లలకి సహజంగా వచ్చే రోగమే. అవును, ఎవరే అతను? అదే నీ నడుము విరగొట్టినవాడు. ఎవరో డబ్బున్నవాడట, చాలా అందంగా ఉన్నాడు, అందుకని ముందు వెనక తెలియని అమ్మాయిని కౌగిలించుకోవచ్చా? అతన్ని గాని మళ్ళీ చూశాను తప్పకుండా అడుగుతాను. ఎప్పుడు మళ్ళీ కౌగిలించుకుంటావునా? అటువంటిది ఏం లేదు. నేను నీ చేతని. ఏవే, నీ నోరు అతన్ని తిడుతున్నా, నీ మనసు ఏమనుకుంటుందో నాకు తెలుసే. అది సర్లే, అతను కౌగిలించుకున్నాడు, నువ్వు కరిగిపోయావు. అతని సంగతి ఏమిటి? తెలీదు. అతను మన రూట్లోకి వస్తాడంటావా? తెలీదు. మొద్దు మొద్దు, ఓ కథని చూస్తే ముందు మనం తెలుసుకోవాల్సింది అదేనే. సార్లే పోతే పోయింది, వదిలే. నిన్ను అతన్ని లింక్ చేయడానికి నేను ఒక మంచి ప్లాన్ వేస్తాను. ఏం ప్లాను? ఏం ప్లాను? ఏం ప్లాను? ఏం ప్లాను? తొందర ఎందుకే, చెప్తే సస్పెన్స్ పోతుంది. నోరు మూసుకొని చూస్తుండు. ఏమయ్యా, ఆ గోల్డ్ ఫిష్ అమ్ముతావా? ఎంత డబ్బైనా ఇస్తాను. దేనికి? తినడానికే. ఓయ్, తినడానికా? ఆ గోల్డ్ ఫిష్ వేరే, ఇది నాకు ప్రాణంతో సమానం, పోసుకోవడానికి కాదు తెలుసా. ఇక్కడే ఉంటే నిన్ను కోస్తా. ఇక్కడేనయ్యా. డ్రైవర్, కోడిని కొనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. నేను వెయిట్ చేస్తా గానీ నువ్వు కోడిని కరెక్ట్గా వెయిట్ చూసి కొనుక్కురారా? నేను ఎన్నేళ్ళుగా వంట పని చేస్తున్నాను, నేను ఎరగని కోళ్ళా? నీకు తెలియని కోడా, నువ్వే ఒక దొంగ కోడి పెట్ట. ఇదిగా బాయ్, 5 కిలోలు 6 కిలోలు తప్పండి. ఇదిగా 2 కిలో ఒకే కోడి. అంత ఇట్లాంటి గిరాకులు వస్తే పర్వాలేదు, అన్ని చిల్లర గిరాకులు వస్తున్నాయి. పెద్ద గిరాకుని చూస్తే చిన్న గిరాకులను చూడు. ఒకే కోడి, ఒకే కోడి 2 కిలోలు 2 కిలోలు. అరే కొంచెం తగ్గిందే. ఆకుండా ఎక్కడ పోతున్నాయా? అది కాదయ్యా, ఒకే కోడి 2 కిలోలు ఏమంటే ముక్కలు ముక్కలుగా వేస్తావేంటి? 1.5 కిలో ఉందా ఈ కోడి, అందులోంచి కోసేస్తే పోలా? ఈ కిస్కా పనులు మస్కా పనులు మన దగ్గర ఏం కుదరవు. ఒకే కోడి 2 కిలోలు వెయ్యి, లేదంటే మరొకటి చూసుకుంటా. ఆగో ఆగో ఆగో, పొద్దున్నే వచ్చి బోండి చేయకుండా పోతున్నావా? కొంచెం ఉండు,
ఇప్పుడు ఒకే కోడి రెండు కిలోలు కావాలంతే కదా. ఏ కలు వీకుని కో